20వ శతాబ్దపు ప్రముఖ బెంగాలీ నవల రచయిత, కథా రచయిత శరత్ చంద్ర చట్టోపాధ్యాయ. ఆయన నవలలు తెలుగునాట ప్రభంజనంలా ప్రాచుర్యం పొందాయి. సమాజాన్ని, వ్యక్తిని లోతుగా అధ్యయనం చేసి సృష్టించిన ఆయన పాత్రలు, నవలలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. తెలుగునాట నవలగా, చలనచిత్రంగా సంచలనం సృష్టించిన దేవదాసు ఆయన నవలే. చక్రపాణి మొదలైన అనువాదకులు ఆయనను తెలుగువారికి మరింత దగ్గర చేశారు. చివరకు కొందరు పాఠకులు శరత్బాబు తెలుగువాడేనని భావించేవారంటే తెలుగులో ఆయన ప్రాచుర్యం ఎంతటిదో తెలుసుకోవచ్చు. రాముడు బుద్ధిమంతుడు అవుతాడు. రామ్లాల్ శ్యామ్లాల్కి సవతి సోదరుడు, కానీ నారాయణి శ్యామ్లాల్కి వధువుగా వచ్చిన దగ్గర నుంచి చిన్న పిల్లాడుగా ఉన్న మరిదిని చాలా గారాభంగా పెంచుతుంది. ఈ గారాభం వల్ల టీనేజ్ వచ్చేసరికి, అంటే 12-13 సంవత్సరాలు వచ్చేసరికి, రామ్లాల్ రాముడు పూర్తి స్థాయి అల్లరి పిల్లవాడుగాను, దుడుకువాడుగాను తయారవుతాడు. అతనికి పూర్తిగా తన వదిన యొక్క ప్రేమ మీద విశ్వాసం ఉంటుంది. ఆ సెక్యూరిటీతో ఒక టీనేజ్లోనూ ఆ ఏజ్లో పిల్లలు చేయగలిగిన అల్లర్లన్నీ అతను చేస్తూ ఉంటాడు. ఇంతలో వీళ్ళింటికి ఆశ్రయం వహించడానికి నారాయణ తల్లి దిగంబరి వస్తుంది. ఆమెకి రాముడి పట్ల నారాయణ చూపించే వాత్సల్యం అస్సలు తట్టుకోలేదు. అందుకని వీళ్ళిద్దరి మధ్య తగాదాలు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అతను తినే దాంట్లో కారం ఎక్కువ వేయడం దగ్గర మొదలుపెట్టి చిన్నపిల్లవాడా, అతనేమన్నా అతన్నంత గారాబం ఎందుకు చేస్తావు అని అడుగడుగునా అతని మీద చాడీలు చెప్పే పనిలో, వాళ్ళిద్దరి మధ్య ఎడబాటు పెంచే పనిలో దిగంబరి ఉంటుంది. ఒకరోజు అతను రావి కొమ్మ తీసుకొచ్చి ఈ రావి చెట్టు ఇంట్లో ఉంటే మంచి గాలి, ఆరోగ్యం అని చెప్పి నాటుతాడు. కొమ్మ నాటడం వల్ల రావి చెట్టు పెరగదు అనే విషయం తెలిసి కూడా విరిగి మొక్కలు కొట్టిస్తుంది. ఆమె చేసే ఇట్లాంటి పనుల్ని, దుడుకువాడైన మరిదిని వీళ్ళిద్దరి మధ్యలో నారాయణ సమన్వయం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇది చదువుతున్నప్పుడు నాకు ఆ పిల్లలు ఆ ఏజ్ గ్రూప్లో, 10-13 సంవత్సరాల ఏజ్ గ్రూప్లో, అంటే ఒక ట్రాన్సిషన్, అది కూడా పసితనం నుంచి, బాల్యం నుంచి టీనేజ్కి అయ్యే ట్రాన్సిషన్లో ఒక రిస్క్ బిహేవియర్కి పిల్లలు వెళ్తూ ఉంటారు. ఆ ఏజ్ గ్రూప్ని అతను ప్రతిబింబిస్తాడు. టీనేజ్కి సంబంధించిన పూర్తి స్థాయి సమస్యల్ని శరత్ చెప్పకపోయినప్పటికీ, శరత్కి పిల్లల పట్ల స్త్రీలు, పురుషులు చూపించే వాత్సల్యం పట్ల, వాళ్ళ గారాభం పట్ల, వాళ్ళ అల్లరి పనుల పట్ల ఒక రకమైన టాలరెన్సు, అమ్యూజ్మెంటు రెండూ ఉంటాయి. అతనికి చాలా ప్రేమగా వర్ణిస్తాడు వాళ్ళు చేసే అల్లర్లన్నింటినీ. మనకి ఓహో, ఈ అల్లర్లన్నీ సహజమే కదా అనిపించేలాగా అతను చెప్తూ ఉంటాడు. నిజమే కదా, పిల్లలు ఒక స్థాయిలో అల్లరి అని మనం అనుకుంటాం, కానీ అది వాళ్ళు నేర్చుకునే క్రమంలో చేస్తూ ఉంటారు కదా. దాని పట్ల పెద్దవాళ్ళకి టాలరెన్స్ లేకపోతే, ఒక చట్రాల్లోకి పిల్లల్ని ఇమడ్చాలని ప్రయత్నిస్తే ఏమవుతుందో ఇది కనపడుతూ ఉంటుంది. అట్లానే పిల్లల్ని మీరు బెదిరించి, కొట్టి, లేకపోతే ఇంకేమన్నా చేసి పిల్లల్ని దారిలోకి తేలేరు, ప్రేమతోనే తేగలరు అనడానికి కూడా ఇది ఈ నవలిక ఉదాహరణగా ఉంటుంది. అతను రెండు చేపలను పెంచుకుంటూ ఉంటాడు. చేపలు పెంచుకోవడం అంటే అవి చెరువులో ఉంటాయి, అతను మేత పెడుతూ ఉంటాడు, వాటికి పేరు పెట్టాడు. అతను రాగానే వస్తాయి అతని దగ్గరికి, ఇవన్నీ ఉంటాయి. దిగంబరి ఒక ప్లాన్ వేస్తుంది. ఆ ప్లాన్ ఏమిటి అంటే, ఆ రెంటిని పట్టుకొని శ్రాద్ధం రోజున బ్రాహ్మలకు పెట్టి తన జీవితాన్ని పునీతం చేసుకోవాలని భావిస్తుంది. ఆ రెండు చేపలే ఎందుకు అవసరమైనవి అంటే, అది తప్పనిసరిగా రాముడి మీద కక్ష సాధింపే. అయితే నాకు మొదటిసారి తెలిసింది ఇది చదివినప్పుడు, శ్రాద్ధాల్లో ప్రత్యేకంగా చేపలు చేసి పెడతారు బెంగాల్ బ్రాహ్మలు అనేది, శ్రద్ధగా చేసి వడ్డించడం వల్ల పుణ్యం వస్తుంది అని. ఆహార అలవాట్లు ఆయా ప్రాంతాలని బట్టి, పరిస్థితులను బట్టి వస్తాయనడానికి ఇదొక మంచి ఉదాహరణ. సో అతను దాంతో ఒక చేపను చంపుతుంది, దాంతో భీభత్సం అవుతుంది, జాంకాయ వేసి కొడతాడు. దిగంబరిని కొట్టబోతే అది వదినికి తగులుతుంది. దాంట్లో అన్న ఏం చేస్తాడంటే, ఇక అతనితో నువ్వు మాట్లాడావంటే ఒట్టే అని వేరు పెడతాడు. ఇంకా వేరు పెట్టిన దగ్గర నుంచి మొట్టమొదటిసారి రాముడికి భయం వేస్తుంది.
వదిన తనతో మాట్లాడడం లేదు, వేరుపడడం వల్ల భయపడ్డం, వదిన మాట్లాడటం లేదు, వదిన అన్నం పెట్టట్లేదు, వదిన తనకి చూడడం లేదు, అది అతన్ని భయపెడుతుంది. భయపెట్టిన తర్వాత వదిన అటెన్షన్ డ్రా చేయడం కోసం ఎన్ని పనులు చేయాలో అన్ని పనులు రాముడు చేస్తాడు. అయినా కానీ నారాయణి పెద్దగా పట్టించుకోదు. రాముడు ఎట్లాంటి వాడంటే అతని ఉద్దేశాలన్నీ చాలా మంచిగా ఉంటాయి. ఊర్లో ఉండే డాక్టరు నారాయణకి జ్వరం వస్తే క్వినైన్ ఇవ్వకుండా ఉత్తి మాత్రలు ఇస్తున్నాడు అనే విషయం తెలిసిన తర్వాత అతని దగ్గరికి వెళ్ళి చెప్పొస్తాడు, నువ్వు సరైన మాత్రలు తీసుకురా, ఉత్తి పంచదార బిళ్ళలు ఇస్తే జ్వరాలు తగ్గవు, నువ్వు తీసుకురాకపోతే నీ మామిడి చేనుందే కొత్తగా పెట్టావు మామిడి తోట, అది ఇంకా లేతగానే ఉంది, రాత్రికి రాత్రి నరికి పారేస్తా అంటాడు. దాంతో ఆ డాక్టర్ వచ్చి ఇదిగో నీ మరిది ఇట్లాంటి ఉద్దండు అని ఒరిజినల్ క్వినైన్ మాత్ర ఇచ్చి సద్బుద్ధితో తీసుకోవాల్సిన తను అధికంగా తీసుకుంటున్న ఫీజు తీసుకోకుండా నామినల్ ఫీజు తీసుకుని వెళ్తాడు. అంటే ఆ ఏజ్లో పిల్లలకి అన్యాయం పట్ల ఉండే ఒక తూష్ణీభావం ఏదైతే ఉంటుందో, దాన్ని ఎదిరించాలనే భావం ఏదైతే ఉంటుందో అది రాముడు చూపిస్తాడు. దాంతోపాటే తను తన వాళ్ళు అనుకునే వాళ్ళ పట్ల తను ఎంత గాఢంగా వాళ్ళని కాపాడాలని కోరుకుంటాడో కూడా మనకు కనపడుతుంది. సో ఈ నేపథ్యంలో అతన్ని విడిగా పెట్టి మధ్యలో తడిగి పెట్టగానే దిగంబరి అతన్ని మరింత రెచ్చగొడుతూ ఉంటుంది. అతని మీద చాడీలు చెప్పిస్తూ ఉంటుంది, రెచ్చగొడుతూ ఉంటుంది, ఎగదోస్తూ ఉంటుంది. ఒకరోజు చివరికి నారాయణి బెత్తం పట్టుకొని రాముని వీబ్బగలు కొట్టేదాకా ఆమెని రెచ్చగొడుతుంది. సరే చివరికి విడిగా పెట్టిన తర్వాత అనేక అనేక సంఘటనలు జరుగుతాయి. దాంట్లో రాముడి ప్రవర్తన మొత్తం మన ఇళ్లలో పిల్లలు అటెన్షన్ డ్రా చేయడానికి ఏమేం చేస్తారో అవన్నీ చేస్తాడు. చాలా ముద్దుగా ఉంటుంది ఆ వర్ణన, అతని చేష్టలు, అతని దుఃఖము, ఆ దుఃఖం తట్టుకోలేకపోవడము, చివరికి నువ్వు గనక నన్ను చూడకపోతే నేను వెళ్ళిపోతానులే, నేను ఇక్కడ ఉండనులే అని బట్టలు సర్దుకోవడము, తినకుండా మానేయడము, ఎందుకంటే అతను వంట చేత కాదు, తినకుండా మానేయడము. ఇక ఆ దశ వచ్చిన తర్వాత నారాయణి తట్టుకోకుండా ఉండలేదు. అప్పుడు అతనికి భోజనం పెట్టడానికి జ్వరంతో ఉండి కూడా లేచి వంట మొదలు పెడుతుంది. దిగంబరి ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, మీ ఆయన ఒట్టు పెట్టుకున్నాడు కదా అంటే చాలా తీవ్రంగా ఆయన కంఠంతో చెప్తుంది, నువ్వు చేసింది చాలు ఈ కాగు, ఒట్టు దేని గురించి పెట్టుకుంటారు, ఒక తల్లి తన బిడ్డను చూడకుండా ఉండడానికి ఎవరు ఒట్టు పెట్టుకుంటే మాత్రం చెల్లుతుందా, అంటే భర్త ఒట్టు పెట్టుకున్నా చెల్లదు, నేను అనుమతి తీసుకున్నట్టే, ఒక ప్రేమ గురించి నీకేం తెలుసు అని తల్లిని గద్దిస్తుంది. అంటే ఆ గద్దించటంలో ఒక బిడ్డ పట్ల ఒక స్త్రీకి ఉండే మమకారానికి భర్త పట్ల ఉండే పాతివ్రత్యమో అతను పెట్టే వాగ్దానాలో అడ్డం కాకూడదు అనేంత స్థాయిలో అతను చెప్తాడు. మనకి చూడడానికి చాలా మామూలైన విషయంగానే కనిపిస్తుంది, కానీ దాన్ని ఎనలైజ్ చేసుకుంటూ ఉంటే బాయ్ ఎంత గొప్పగా చెప్పాడు, స్త్రీల ప్రాధాన్యత వాళ్ళు ఎలా గమనిస్తారు, సామాన్యమైన స్త్రీలు కూడా వాళ్ళ ఆప్యాయతలు, బిడ్డల పట్ల వాళ్ళకుండే కర్తవ్యం, బిడ్డల పట్ల వాళ్ళకుండే వాత్సల్యం అనేది ఎంత ప్రస్ఫుటంగా మనకి కనపడుతుంది సామాన్య మహిళల జీవితాల్లో. వాళ్ళేమి డైలాగులు లేకపోతే భీభత్సమైన పాటలు ఇవేమీ లేకుండానే వాళ్ళ జీవితాల్లో ఈ ప్రేమాభిమానాలని ఎట్లా ప్రదర్శిస్తారు, వాటిని ఎట్లా వాళ్ళు మనందరికీ అందజేస్తూ ఉంటారు. ఒక నిజంగా చెప్పాలంటే ఇలాంటి ప్రేమ వాత్సల్యాలే పిల్లల్ని పక్కదారులకి వెళ్లకుండా ఆపుతూ ఉంటాయి, ఇలాంటి వాత్సల్యాలే పిల్లల్ని సరైన దారిలో నడిపిస్తాయి, ఇలాంటి వాత్సల్యాలే దూడుకుతనం నుంచి, దుందుడుకుతనం నుంచి, అల్లరి నుంచి పిల్లల్ని బుద్ధిమంతులుగా మారేందుకు ప్రేరణనిస్తాయి. సో రాముడు చివరిగా బుద్ధిమంతుడవుతాడు వదినకి అన్ని రకాల వాగ్దానాలు చేసి.